కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి లైవ్ ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రేమైన వారలారా ఈరోజు మనం దేవుని పనిలో ఉన్న ప్రకృతి దేవుని పని మరచి బ్రతుకుతున్న మనిషి అనే సందర్భాన్ని ఆలోచిద్దాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి వేళ కొన్ని సంగతులను మేము ఆలోచించటానికి లైవ్ ప్రోగ్రాంలో మా ప్రియమైన ఆత్మీయులతో మేము సంభాషించుకొని చుండగా మేము చర్చించుకునే సంగతులు మా ఆలోచనలకు అందని స్థితిలో మీరు మాకు వ్రాయించినవి జ్ఞాన వేదమైన ఈ బైబిల్ నుంచి మేము ఆలోచిస్తుండగా మీ సహాయాన్ని మాకు దయచేయండి మా హృదయాంతరాలలో వీటిని భద్రం చేసుకుని ఒక మంచి భక్తి భావాన్ని విరుచుపించిన ప్రేమను మేము కలిగి తోటి సాద సోదరులైన మానవుల మధ్య ఐకమత్యంతో కలిసి బ్రతికి మీ నిత్యరాజ్యం చేరాలన్నది మా తపన యేసుక్రీస్తు పేరిట ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన వారలారా ఈరోజు మనం దేవుని పని చేస్తున్నది ఎవరు మనిషి కంటే ముందు ప్రకృతి అనేది పుట్టింది అది ఎంత ముందు పుట్టిందంటే దేవుడు ఈ లోకాలను కలుగజేస్తున్నప్పుడు వెలుగును చేశాడు ఆకాశాలను చేశాడు సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులను చేశాడు దానిని దేవుడు తమ తమ జాతి ప్రకారము ఈ సృష్టిలో కలుగజేస్తే చివరికి దేవుడు తన మనసులో ఉన్నటువంటి కోరికను మనిషిని తయారు చేయాలని తన ఆలోచనని నెరవేర్చడం అనేది జరిగింది ప్రియమైన వారలారా మనిషి కంటే ముందు పుట్టిన ప్రకృతి ఎందుకొరకు అని ఆలోచించగలిగితే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జంతువు ప్రతి జీవరాశి ప్రతి మొక్క ప్రతి వృక్షం అది మనిషి కొరకేనని మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత కలిగినటువంటి మనిషి తనకంటే ముందు పుట్టిన వాటిని ఏలాలి అని తనకంటే ముందు జన్మించినటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని అతను పరిశీలించాలని ఈ ప్రకృతికి ఈ ప్రకృతికి ఒక రాజుగా ఒక దేవునిగా ప్రకృతిని శాసించే స్థితిలో మనిషిని కలిగించాడు అనే సంగతిని మనం బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది ప్రియమైన వరలారా తనకంటే భయంకరమైనటువంటి జంతువులు మనిషికి ఎందుకు లోబడాలి హానికరములైన సరీసృపాలు అవి మనిషికి ఎందుకు లోబడాలి భయంకరమైనటువంటి పాములను బుట్టలో బంధించి వాటితో ఆటలాడిస్తున్నాడు మనిషి ప్రకృతిలో ఉన్న ఒక అంగరకుని పైకి వెళ్ళి రాగలుగుతున్నాడు ఒకనాటి రాతియుగం నుంచి నేటి రాకెట్ యుగం వరకు మనిషి అంచెలంచెలిగా ప్రతిదీ అర్థం చేసుకుని ప్రకృతిలో ఉన్న అణువణువును అర్థం చేసుకుని సృష్టికే ప్రతి సృష్టిని చేసే దశగా మనిషి ఎదిగాడండి క్రూరు మృగాలు వాటిని సైతం జూలో బంధించి సర్కస్ ఫీట్లు చేయిస్తున్న మనిషి ఎందుకు ఈ ప్రకృతికి రారాజుగా మారిపోయాడు ఎందుకు దేవుడు ఈ ప్రకృతిని లోబరిచాడు అని ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా దేవుని సంకల్పం చాలా గొప్పది మనిషి అంటే మాట వలన కలిగినది ప్రకృతి అయితే మనిషి మాట వలన కలగలేదు మనిషిని దేవుడు కన్నాడు మనిషి దేవుని కుమారుడు ప్రకృతి తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములొచ్చి చెట్లని మొలిపించుగాక అని పలికితే కలిగింది భూమి భూమి కలుగుగాక కలుగుగాక అనే మాట చేత ఈ భూమి కలిగింది వెలుగు కలగాలని దేవుడు ఆశించాడు వెలుగు కలిగింది ఆకాశం కలగాలనుకున్నాడు ఆకాశం కలిగింది విశాలాన్ని వేరుపరచాలనుకున్నాడు వేరుపరిచాడు జంతువులు మొక్కలు వృక్షాలు వీటినన్నింటిని కలిగించిన దేవుడు వీటినన్నింటిని ఏలాలని వీటికన్నిటికీ పేర్లు పెట్టాలని వీటి తర్వాత పుట్టిన ఆదామును దేవుడు నిర్ణయించడం జరిగింది అలా ఎలాంటి అరమరికలు లేని ఎలాంటి పాపము లేని ఏదేను వనంలో ఒంటరిగా ఉన్న ఆదాముకు తగిన సహాయం కావాలని ఆశించిన దేవుడు తనకు సాటి అయిన సహాయంగా ఒక స్త్రీని అతని ప్రక్కటెముక నుంచి కలుగజేసినప్పుడు నా ఎముకలో నుండి తీయబడిన ఎముక నా మాంసములోంచి తీయబడిన మాంసము ఈమె నరునిలో నుంచి తీయబడింది గనక నారి అన్నాడే గాని ఈమె కోతి అనలేదండి ఈనాటి డార్బిన్ లాగా ప్రియమైన వారలారా ప్రకృతి మనిషి కంటే ముందు పుట్టింది ప్రకృతి మనిషి కంటే ముందు జన్మించింది కానీ మనిషికి లోబడాలి అని దేవుడు ఈ ప్రకృతిని కలిగించడం జరిగింది ఏం చేసింది ప్రకృతి ప్రకృతికి దేవుడిచ్చినటువంటి విషయం ఏంటి కీర్తనలు పంతొమ్మిదో కీర్తన మొదటి వచనాన్ని గనక గమనించినట్లయితే దైవజనుడైనటువంటి దావిది గారు రాస్తున్నటువంటి కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది ఆకాశములు ఆకాశములట ఆకాశములు దేవుని మహిమను దేవుని మహిమను వివరిస్తున్నాయి ఇక అంతరిక్షం అంటారా అది ఆయన చేతి పనిని ప్రచురం ప్రచురం ప్రచారం చేస్తున్నది ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది పగలు పగలు భూమి తన చుట్టూ తాను తిరిగితే అది ఒక పరిభ్రమణం కలిగితే ఇరవై నాలుగు గంటలు అంటున్నావే ఒక రాత్రి ఒక పగలు పగలి పగటికి పగలు బోధ చేస్తుందట బోధ రాత్రికి రాత్రి జ్ఞానాన్ని బోధిస్తుంది ప్రకృతిలో దేవుని చేతుల చేతుల ద్వారా తయారు చేయబడినటువంటి ప్రకృతి దేవుని మహిమను వివరిస్తున్నాయి ఆకాశాలు ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంటే అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తున్నప్పుడు పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి జ్ఞానాన్ని బోధిస్తుంది ఏంటి ఆకాశాలు అసలు ఈ ఆకాశాలు ఎన్ని ఉన్నాయి ఈ లోకాలు ఎన్ని అని ఆలోచించగలిగితేనండి రెండు పత్రిక రెండో కొరింతిలోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము గమనించినట్లయితే మొదటి రెండు వచనాలు గమనించినట్లయితే అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడాల్సిన వ అవసరం వచ్చింది అదేంటంటే రెండవ వచనం క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు నాకు కొనిపోబడి కొనిపోబడెను అతడు శరీరంతో కొనిపోబడను శరీరం లేక కొనిపోబడను నేను ఎరుగను అది దేవునికి తెలియను అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు మూడవ ఆకాశంలోకి వెళ్ళిపోయాడు అంటే మొదటి ఆకాశము రెండవ ఆకాశం మూడవ ఆకాశం అన్నాడు ఈరోజు లోకాలు ఎన్ని అని అనగానే ఒకడు పద్నాలుగు ఆకాశాలు అంటున్నాడు ఒకడు ఏడు ఆకాశాలు అంటున్నాడు కానీ బైబిల్ చెప్పింది ఏంటి అంటే మూడవ ఆకాశంలోకి వెళ్ళిపోయాడు క్రీస్తు నందు మృతులైనటువంటి ఒక వ్యక్తి అది పౌలు గారి కాలం ఆయన ఏమంటున్నాడంటే అతను మూడవ ఆకాశంలోకి కొనిపోబడను అతడు మూడవ ఆకాశంలోకి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినను అనే సంగతిని మనం చూ చూడగలం అంటే మొదటి ఆకాశము రెండవ ఆకాశము మరియు మూడవ ఆకాశము మొదటి ఆకాశము అది దేవుడున్న లోకం అయితే రెండవ ఆకాశము మనమున్నటువంటి ఈ భూమి అనేది అయితే ఇక మూడవ ఆకాశము పరదైసు నరకం అని పాతాల లోకం అనే సంగతిని మనం అక్కడ వచనాలలో గమనించవచ్చు అయితే ఏం చేస్తుందట అక్కడ ఏం చేస్తుంది ఆకాశములు ఆయన మహిమను ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి లోకాలు కలగ కలగజేసినప్పుడు దేవుని మాట చేత ఏర్పడ్డటువంటి ప్రకృతి దేవుని దూతలుగా ఉన్నటువంటి ప్రకృతి దేవుని మాట వినడానికి అది సిద్ధంగా ఉంది దేవుడు చెప్పిన ప్రతి పనిని చేయడానికి అది సిద్ధంగా ఉంది భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలే పట్టాలా ఎక్కువ ఎందుకు పట్టడం లేదు లేదా తక్కువ ఎందుకు పట్టడం లేదు భూమి తిరగడానికి ఒక కక్ష భూమి తిరగడానికి ఒక పద్ధతి ఆకాశము ఆకాశములో సీజన్స్ రావడానికి ప్రకృతి లోపల కలిగే మార్పులకి వీటన్నింటికి కూడా దేవుడు నియమించినటువంటి కాల చక్రం కాల విధులు ఇవన్నీ కూడా ప్రకృతి దేవుని పనిని అది వివరిస్తూ చేస్తుందండి భయంకరమైనటువంటి ఎండలండి ఎండలతో మండిపోతున్నాం ఆ ఎండలతో మండిపోతున్నప్పుడు నీకు తీయ తీయగా ఒక మామిడి పండు నీ ముందుకొచ్చి ఎలా ఎందుకు కనువిందు చేస్తుంది ఒక మనిషి వంట చెయ్యాలంటే ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి మంట కింద పెడతాడు కానీ దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా ఆకాశంలో పెట్టాడండి మంట అలా పెట్టినటువంటి ఆ మంట ఆ వేడి ఆ వేడి కిరణాలు సూర్యుని నుంచి వచ్చే ప్రతి వేడి కిరణాలు పడి 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 అది ఏమవుతుందో తెలుసా అక్కడ ఉన్నటువంటి మామిడి పండు అది ఆకుపచ్చ కలర్లో ఉన్నటువంటి మామిడి పండు అది పసుపచ్చ కలర్లోకి వే వచ్చేస్తుంది అండి అంటే దేవుడు చేస్తున్నటువంటి వంట అది తినగానే నీకేం తెలియాలి దేవుని యొక్క ప్రేమ తెలియాలి ఈ ప్రకృతిలో ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జంతువు కానీ ప్రతి పదార్థము దానిని దేవుడు మనిషికి లోబర్చాడు అంటే మనిషి అతనికి ఏదో ఉందని అతనికి ఏదో జ్ఞానం ఉందని కాదండి మనిషికి లోబడాలి అనే పద్ధతిని దేవుడు పెట్టాడు గనక ప్రకృతంతా మనిషి పాదాల చెంత అది సాగిల పడుతుంది ప్రకృతి మనిషికి లోబడే స్థితిలో దేవుడు ఉంచాడు ఒక చెట్టు అది ఫలాలు ఇవ్వాలి ఒక ఆకుకూరలు ఒక కూరగాయలు ఒక మేక ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జంతువు అది నీకోసమే బ్రతకాలి నీకోసమే జీవించాలి అది చచ్చిపోయిన చచ్చిపోయి ఆహారంగా మారినా అది మనిషి కొరకు ఉపయోగపడాలి అనేది దేవుడు ఈ లోకంలో మనిషి కొరకు ఉపయోగించిన ఆహారం ప్రేమని వారలారా ఈ ప్రకృతిలో నువ్వు బ్రతకాలంటే ఆ రోజు టమాటాలు కోసుకోవాలి టమాటాలు చచ్చిపోవాలి ఒక జంతువు బలి కావాలి ఒక జంతువు చూడు దానికి సరిగ్గా నిద్ర ఉంటుందా ఎంత వర్షం వస్తుందా ఎన్న వాన వేస్తున్నా ఎంత చలి వేస్తున్నా అది దుప్పటి కప్పుకునే స్వేచ్ఛ దానికి ఉందా ఒక పక్షిని చూడండి అది ఎప్పుడు గింజలే తింటుంది నువ్వు తినగలవా గింజలు గింజలు తిని నువ్వు అరిగించుకోగలవా హాయిగా చక్కటి పదార్థాలని తిని అరిగించుకొని ఈ ప్రకృతిలో దేవుణ్ణి మహిమపరచాల్సింది పోయి ఈరోజు మనిషి దేవునికి ఎదురు తిరిగే స్థితిలోకి వెళ్ళిపోయాడండి ఒక జంతువుకు లేని స్వేచ్ఛ ఒక జంతువుకు లేని సుఖం ఒక పక్షికి లేని స్వేచ్ఛ పక్షికి లేని సుఖం పక్షికి లేని నిద్ర మనిషికి ఎందుకండి మనిషికి ఎందుకు ఇస్తున్నాడు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంతరిక్షము ఆయన పనిని వివరిస్తున్నప్పుడు పగటికి పగలు బోధ చేస్తున్నప్పుడు రాత్రికి రాత్రి జ్ఞానాన్ని నేర్పిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావయ్యా నువ్వేం చేస్తున్నావు ఈ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి మాటను నేను చూపించాలని ఆశపడుతున్నానండి ఒకసారి మనం భూమిని గమనించినట్లయితే అది ఏం చేస్తుంది అనే సంగతి నిజంగా యోగు గ్రంథంలో గమనించినట్లయితే మతిపోతుందండి మనిషికి యోగు గ్రంథం పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని గనక మనం గమనించినట్లయితే భూమిని గూర్చి ధ్యానించినీడలా అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును ఒక చేప ఒకవేళను భూమిని గురించి ధ్యానిస్తావా ధ్యానిస్తావా ఈరోజు మిడతల దండు వచ్చేసింది అది దేశాలను దేశాలనే ప్రభావితం చేస్తుంది అది పాకిస్తాన్ మిడతలని చెప్తున్నారు కొందరు లేదా ఆఫ్రికా నుంచి సుడాన్ నుంచి వస్తున్నటువంటి మిడతలని చెప్తున్నారు ప్రాంతాలను బట్టి నువ్వు దానికి పేరు పెట్టగలుగుతున్నావే కానీ నాశనం చేస్తున్నాయని అది ప్రకృతిలో ఒక భాగమని ప్రకృతిలో ఉన్న భాగము ప్రకృతిలో ఉన్న మరొక భాగాన్ని అది ఎందుకు తింటుంది అనే సంగతి మనిషికి అర్థం కావట్లేదండి చూడండి ఈరోజు మనిషి స్వార్థం పెరిగిపోవడం ద్వారా కలుషితాలతో కల్లోలం చెందిన ఈ భూగోళం ఏమైపోతుందో తెలుసా అత్యధికంగా వేడెక్కి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ పెరగడం ద్వారా అది విపరీతంగా వేడెక్కిపోయి ఆర్కిటిక్ అంటార్కిటిక్ వలయాలు సైతం అది కరిగి కారి జారి ఆవిరైపోయి అది నదీ నదాల్లో ప్రవహించి చివరికి అది సముద్రంలో కలిసిపోతున్నప్పుడు సముద్రం యొక్క మట్టం పెరుగుతున్నప్పుడు ఇసుక ద్వారా ఇసుక మేటల ద్వారా ఈ సముద్రానికి దేవుడు పొలిమేర నియమిస్తే ఆ పొలిమేరల్ని దాటి ఆ నీరు మనిషికి సునామీలాగా అది మనిషిని అతలాకుతలం చేస్తూ అది భయంకరమైనటువంటి ఉత్పాతాల అని భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలను పేరు పెట్టుకుంటున్నావే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనే సంగతి నువ్వు ఆలోచించావా నువ్వు భూమి గురించి ధ్యానించావా నువ్వు ధ్యానిస్తూ ఆకాశంలోకి శాటిలైట్ పంపిస్తావు కోట్లాది రూపాయల ప్రజా డబ్బును వెచ్చించి ప్రతి దేశం కొన్ని శాటిలైట్ని పంపిస్తుంది ఎందుకంటే ఏ దేశంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ నిల్వలున్నాయి బంగారం ఎక్కడుంది వజ్రాలు ఎక్కడున్నాయి మిక్కిలు వెలగల రాళ్ళు ఎక్కడున్నాయి పెట్రోల్ ఎక్కడుంది బొగ్గు ఎక్కడుంది మ్యాంగనీష్ ఎక్కడుంది అని నువ్వు నిక్షేపాలను వెతుక్కునే నువ్వు పడ్డావయ్యా కానీ నువ్వు భూమి గురించి నీకేం అర్థమైంది సముద్రంలో ఉన్నటువంటి చేపలు పొద్దున్నే లేవగానే షిప్పులలో పడవలలో తెప్పలలో వెళ్ళిపోయి సముద్రాలలో నదులలో కుంటలలో చెరువులలో నీకు ఇష్టం వచ్చినట్టుగా చేపల్ని తీసుకొని వండుకొని హాయిగా ఆరగిస్తున్నావే కాని ఓ మనిషి ఏనాడైనా నువ్వు ఆలోచించావా ఆయన ఏమి చెప్తున్నాడో తెలుసా యోగు గ్రంథం పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఒకవేళ నీవు భూమిని గూర్చి ధ్యానించిన ఏడలు అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు వివరించును అని చెప్పాడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని మనం ఆలోచించినట్లయితే ప్రియమైన వారణారా వాటికి భాష లేకపోయినా వాటికి భాష లేకపోయినా భాష లేదు కీర్తనలు పంతొమ్మిది మూడో వచ్చిన వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటికి స్వరము లేదు వాటికి భాష లేదు అయినప్పటికీ కూడా భాష లేనిది ఈ ప్రకృతిలో నీకు బోధ చేస్తుంది నీకు వివరిస్తుంది అని చెప్పింది బైబుల్ మనిషి చాలా గర్విస్తండి ఒక సంగతిని నేర్చుకోవాలంటే మనిషికి గర్వం అహంకారం నేను నేను అనే గర్వం తనకు తాను చాలా ఫీల్ అయిపోతాడు అర్థం లేని పట్టుదలకు వ్యక్తిత్వం పేరు పెట్టి గర్వించే తత్వం ఒక మనిషిలోనే ఉంది ఏమండి ఒక జంతువు మన మృగాలు అంటాము కానీ ఆ మృగాలు తమ స్వజాతి నాశనాన్ని కోరుకోవండి ఒక సింహం మరొక సింహాన్ని చంపదే ఒక పులి మరొక పులిని చంపదే ఒక కోతి మరొక కోతిని చంపదే ఒక కుక్క మరొక కుక్కను చంపదే ఒక కాకి మరొక కాకిని చంపదు కానీ మానవ జాతిలో ఒక మనిషి మరొక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపడానికి రెడీ అయిపోతాడండి ఎందుకంటే ఏ జాతిలో లేని లక్షణాలు మానవ జాతిలోనే ఉన్నాయంటే నిజంగా మనిషికున్న జ్ఞానం ఒక జంతువుకున్న జ్ఞానం ఇలాంటిది చూడండి లాక్డౌన్ అనేది కొంత ఎత్తివేయగానే మళ్ళీ వీధులన్నీ కూడా కంపు 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 చేస్తున్నారండి ఈరోజు మార్కెట్లో వెళ్ళిన వీధులలో వెళ్ళిన ఎక్కడ చూసిన విపరీతమైనటువంటి చెత్తా చెదారం మీరు చూడండి ఒకసారి అడవిలో ఉన్నటువంటి జంతువుల స్థితిని ఉండేటటువంటి పట్టణాలని చూడండి అంటే జంతువులు ఉన్న దగ్గర చూడండి జంతువులు లేని ప్రాంతంలో చూడండి ప్రియమైన వారలారా మీకే అర్థమవుతుంది మనిషి ఎలా తయారైపోయాడు అంటే మనిషి ఈ ప్రకృతి లోపల దేవుని మాటను వినట్లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు కనుక జంతువులు ఎలా చేశాయి దేవుని పనిని అనే సంగతిని మనం కొద్దిసేపు చూద్దాం సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి మనం కొన్ని వచనాలు గమనించినట్లయితే అక్కడ ఒక ప్రవక్త అండి ఆయన ఒక ప్రవక్త ఆయన పేరు పిలాం ఏం చేశాడంటే ఒకసారి అతను వెళ్తున్నప్పుడు బిలాము తన ఇస్రాయేలీల ప్రజలను ఎప్పుడు కూడా ఆశీర్వదించేవాడండి అండి తను ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో ఖచ్చితంగా ఆ ఇస్రాయేలీలు విజయాన్ని పొందేవాళ్ళు ప్రతిసారి ఇస్రాయేలీలను బిలాము ప్రవక్త ఆశీర్వదించడం ద్వారా అతనికి విజయం వస్తుందని తెలుసుకున్నటువంటి మొయాబు రాజు ఈసారి విజయం నా వరకు నన్ను వరించాలి విజయం నాకు రావాలి అని బిలాముకు డబ్బును తర్వాత బంగారాలను వెండిని వీటన్నిటిని కూడా ఎరగా చూపించాడు అంటే లంచాన్ని ఇవ్వడానికి ఆశ చూపించాడు అప్పుడు బిలాం ఏం చేస్తున్నాడంటే రాజును కలుసుకోవడానికి ఆయన ఇచ్చేటటువంటి డబ్బును తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు మరి మోయాబు రాజు ఇచ్చేటటువంటి డబ్బును తీసుకుని తీసుకోవడానికి దేనిపైన వెళ్తున్నాడంటే ఒక గాడిద పైన వెళ్తున్నాడండి అప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే దూత అతనికి విరోధయ్యి త్రోవలో నిలిచాను అంటే దేవుని ప్రజలని దూషించడానికి శపించడానికి దేవుని ప్రజలు కాని మోయాబీయులని ఆశీర్వదించడానికి దేవుని ప్రవక్త వెళ్తున్నాడు ఇది సందర్భం అండి అతన్ని చంపడానికి యహోవా దూత దిగి రావడం జరిగింది కానీ యహోవా దూత వచ్చిన సంగతి బిలాముకి అర్థం కావట్లేదు బిలాముకు అర్థం కావట్లేదు కానీ ఇహోవా దూతను ఎవరు చూస్తున్నారంటే గాడిద చూస్తుంది అప్పటికి తన యజమానిని కాపాడుకోవాలని ఆ గాడిద చేసినటువంటి సంగతులను మనం గమనించినట్లయితే అది దారి తప్పిస్తుంది ఒకసారి మరి అది గోడ సందు లోపల నక్కి ఉన్నప్పుడు బిలాము కాలుకు కూడా కొంచెం దెబ్బ దాకడం జరిగింది ఇది ఎందుకు ఎప్పుడు ప్రవర్తించనిది ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి అని గాడిదను అర్థం చేసుకోవడానికి బదులు గాడిదను కొడుతున్నాడండి అలా ఎన్నిసార్లు కొట్టాడంటే ముమ్మారు కొట్టాడు చివరికి దేవుడు ఇక లాభం లేదనుకొని బిలాము కళ్ళను తెరిపించాడు ఎప్పుడైతే బిలాము కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి చేతిలో ఒక ఖడ్గాన్ని ధరించినటువంటి యహోవా దూతను అతను చూశాడు వెంటనే అతను సాష్టంగా పడి అందుకు బిలాము నేను పాపము చేసి నీవు నాకు ఎదురు త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళిపోతానని అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడండి మనిషి ఈరోజు దేవుని పనిని వదిలి తన కన్న తండ్రిని గనపరచడానికి కన్న తండ్రిని తండ్రి అని ఒప్పుకోవడానికి రుజువులు అడుగుతున్నటువంటి నేటి మానవ జాతి అతనికి బుద్ధి చెప్పడానికి ఒకనాడు గాడిత బయలుదేరింది గాడిదకే దేవుడు నోరిచ్చాడండి నోరిచ్చి నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని గాడిద ప్రశ్నించినప్పుడు కూడా అడ్డగాడిద లాగా సమాధానం చెప్పడానికి రెడీ అయిపోయాడు తప్ప అయి గాడిదేంటి ఇది నాతోను మాట్లాడుతుందని ప్రశ్ని తనకు తాను ప్రశ్నించుకోలేకపోయాడు ప్రియమేను వారలారా దేవుని సంబంధిగా దేవుని పోలికగా ఈ ప్రకృతిలో గొప్పవాడిగా పుట్టినటువంటి మనిషి ఎలా తయారైపోయాడంటే చాలా నీచాతి నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయాడండి ఒక భయంకరమైన స్వార్థపరుడిగా భూమి మీద నాకేమొస్తుంది నాకేమొస్తుంది నాకేమొస్తుందని ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మనిషి ఆహారపు పొట్లాలు ఎవరైనా దానం చేస్తే ఆ పొట్లాల గురించి కూడా వచ్చే మనిషిలాగా తయారైపోయాడే తప్ప జీవితం విలువ జీవితానికి ఉన్నటువంటి దృక్పథం సేవ చెయ్యాలి సమాజంలో న్యాయంగా బ్రతకాలి అనే సంగతిని మనిషి మర్చిపోయి కొన్ని కోట్ల సంవత్సరాలైందని చెప్పక తప్పదు ప్రియమైన వారలారా బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదకు దేవుడు నోరిచ్చాడు గాడిద చూస్తుంది తన యజమానిని కాపాడుకోవాలని గాడిద పరితపిస్తుంది కానీ బిలాము కళ్ళు తెరుచుకోలేకపోయాడు ప్రియమైన వారలారా ఒక సంగతిని మనం గమనించినట్లయితే దేవుని పనిని దేవుని చేతి పనిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులు జంతువులు ఇవన్నీ కూడా ప్రచురపరుస్తున్నాయట దేవుడు చెప్పాడండి ఒక కాకి ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు ఏలియా ప్రవక్తకి దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ వచనంలో గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడు దేవుడు పిమ్మట యహో వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి ఎవరిదానుకు ఎదురుగానున్న కేరుతు వాగు దగ్గర దాగి ఉండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా ఏమండి ఒక కాకి కాకి చేత మాంసము మరియు ఆహారము పంపించడం అనేది పాసిబుల్ అవుతుందా ఒక కాకి అది తన ఆకలి కంటే దైవజనుడైనటువంటి ఏలియా ప్రవక్త గారి ఆకలే గొప్పది అని భావించిందండి ప్రేమైన వారుల ఒక కాకి చేసిన త్యాగం దేవుడు పని చెప్పాడు గనుక నేను ఖచ్చితంగా చేయాలి అని ఒక కాకి అది విశ్వసించింది దేవుణ్ణి ఎక్కడో ఎక్కడో ఉన్నటువంటి కాకి ఎక్కడో రాజనగర్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకొని ఆహార పదార్థాలను తీసుకొచ్చి దైవజనుడైన ఏలియా ప్రవక్తకి అది ఇవ్వడం వెనక ఏమండి నువ్వు నీ నోట్లో ఒక మాంసపు ముక్కనో లేకపోతే ఒక రొట్టె ముక్కనో ఒక బిస్కెట్ ముక్కను నువ్వు పట్టుకొని నడవగలవా ఇక్కడ నుంచి గేట్ దగ్గర వరకు వెళ్ళేసరికి నీ నోట్లో లాలాజల మూరి నీకే ఆకలి అయిపోయి నీ మనస్సు నిగ్రహించుకోలేక లటక్ను నువ్వు తీసుకొని నోట్లో వేసుకొని తింటావే అలాంటిది ఒక కాకి అది ఎలా వెళ్ళగలిగింది ప్రియమైన వారలారా దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించాలని ఒక కాకి చేస్తున్నటువంటి త్యాగం ఒక కాకి చేసినటువంటి పని దైవజనునికి పొద్దున కావాలి ఆహారం సాయంత్రం కావాలి పొద్దున సాయంత్రం కావాలి ఆహారము సఫీషియెంట్గా సఫీషియంట్గా తీసుకురావడంలో ఒక కాకుల గుంపు దేవుడు ఏర్పాటు చేశాడు ఈ రోజు చూడండి దుబాయ్ అనే ప్రాంతం లోపల భయంకరంగా కాకులు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ దేశాన్ని చుట్టుముట్టినటువంటి సంగతిని మనం గమనించినట్లయితే ఏంటండి ఈరోజు అంటే ఒక పక్షుల గుంపు అది విసురుగా దూసుకొచ్చి ఆ ఆ దేశాన్ని దేశం మీదకి దండెత్తినట్టుగా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నవి వీటి వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనే సంగతి ఎవరండి తెలియజేస్తారు ఎవరికంటే తెలిసిపోతుంది ప్రియమైన వారలారా మహాజ్ఞాన సత్యవేద గ్రంథమైన బైబుల్ ప్రతిదానికి అది పరిష్కారాన్ని సూచించింది ప్రియమైన వారలారా ఒక సంగతిని మనం గమనించగలిగితేనండి మరి యేసుక్రీస్తు మరియు పేతురు గారి సంభాషణను మనం గమనించినట్లయితే పేతురు మీరు అభ్యంతర పడకూ పడకూడదు అని తన శిష్యులకి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి సందర్భంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే మీరు ఎట్టి పరిస్థితులలో పరేషాన్ కావద్దు మీరు అభ్యంతర పడకూడదు ఎందుకంటే మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడు నేను ఎప్పుడైతే అప్పగించబడతానో నన్ను సిలువకు సిద్ధం చేస్తుంటారు ఒక భయంకరమైనటువంటి అలచడి భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది ఆ గుంపు ఆ మంద అలాంటి పరిస్థితులలో మీరు అభ్యంతర పరకూడదు అని యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు పేతురు ఏమంటున్నాడంటే అది నీకు గాక అది ఎన్నటికీ జరగదు ఏంటి ప్రభువా నువ్వు కష్టాలలోకి వెళ్ళిపోవడం ఏంటి నిన్ను మేము వదిలేయడమా అని చెప్తున్న సందర్భంలో ఆయన ఏమన్నాడంటే పేతురు నువ్వు మూడు సార్లు ఎవరో నీకు తెలియదు అని బొంకుతావు అని చెప్పాడండి యేసుక్రీస్తు చూడండి ఆ మాటను మత్సూ మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై వచ్చిన మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై వచనం గమనించినట్లయితే అక్కడ యేసు అతన్ని చూచి నేటి రాత్రి కోడి రెండు మారలు కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పిదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేటి రాత్రి కోడి రెండు మార్లు కూయక మునిపే అంటే రెండు సార్లు కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగనని మూడు సార్లు చెప్తావు అని చెప్తున్నా ప్రియమైన వారలారా పేతురు ఎన్నిసార్లు అబద్ధం ఆడుతున్నాడు అనేది కోతి ఆ కోడికి ఎలా తెలుసు కోడి అది ఏం చేయాలి కూయ్యాలి ఎన్నిసార్లు కుయ్యాలి రెండు సార్లు కుయ్యాలి ఎన్నిసార్లు అబద్ధం ఆడిన తర్వాత కూయ్యాలి అంటే పేతురు ఆడాడు పే పేతురు ఏసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని బొంకడం జరిగింది ఎన్నిసార్లు మొదటిసారి రెండవసారి మూడు సార్లు అంటే మూడు సార్లు అతను బొంకుతున్నప్పుడు కోడి రెండుసార్లు కుయ్యాలి అనేది ఆ కోడికి ఇచ్చిన ఆజ్ఞ అది నెరవేర్చింది ఎందుకంటే నా నా తండ్రి నన్ను సృష్టించినటువంటి దేవుని ఆజ్ఞాది ఎందుకంటే నేను కూయాలి నేను కూస్తే నేను కూయ్యడం ద్వారా ఆ ప్రవచనం నెరవేరుతుంది ఏసు మాటలు అర్థం లేకుండా పోతాయి లేకపోతే అవి నిరర్ధకం అవుతాయి అని ఒక కోడి ఆలోచించగలిగిందండి ఒక కోడి కోడి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక కోడి ఆలోచించగలిగింది ప్రియమైన వారలారా మరొక సంగతిని మనం గమనించినట్లయితే నిజంగా మనకు చాలా ఆశ్చర్యంతో పాటు మనం మత్తిపోయే సంగతిని నేను మీకు వివరించబోతున్నాను మార్క్స్ వార్త పదిహేడు అధ్యాయము మార్క్స్ వార్త సారీ వార్త పదిహేడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుంచి కనుక మనం గమనించినట్లయితేనండి అక్కడ ఒక సంగతిని మనం చూడగలం యేసుక్రీస్తు కపెర్ణ రావడం జరిగింది అక్కడ మీ బోధకుడు ఈ అరశకలు చెల్లింపడా అని అడగగా చెల్లించునో పేతురు గారితో అంటున్నారు ఏంటి మీ బోధకుడు పన్ను కట్టడా పన్నును చెల్లించడా అని అడుగుతున్నారు అడిగినప్పుడు ఆయన చెల్లిస్తాడు మా బోధకుడు అని చెప్పి అదే సంగతిని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మరి సీమోను అనబడినటువంటి పేతురు గారు చెప్పినప్పుడు సీమోను నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకము పన్నును ఎవరి యొద్ వసూలు చేదురు కుమారులు ఎద్దున అన్యులు ఎద్దనా అని అడగగా అన్యులు ఎద్దనే అని చెప్పి అయితే మీరు స్వాతంత్రులు అని చెబుతూ ఆయన ఏమన్నాడంటే మీరు కూడా పన్నును చెల్లించాలి ఈ పన్ను ఎలా చెల్లించాలంటే నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకేలు కనబడును దొరుకును దానిని తీసుకుని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను ప్రియమైన వారలారా అంటే నీవు సముద్రానికి వెళ్ళాలి నీ చేతిలో ఉన్నటువంటి ఒక బా ఒక గాలాన్ని నువ్వు సముద్రంలో కుచ్చి నువ్వు గాలాన్ని వేయాలి గాలాన్ని వేసిన తర్వాత గుంపులు 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 గుంపులుగా చేపలు వస్తాయండి గాలాన్ని వేయిస్తే గాలానికి ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తినడానికి గుంపులు 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 గుంపులుగా వస్తున్నటువంటి చేపలు అవన్నీ కూడా రావటం లేదండి ఎందుకు రావటం లేదంటే అది దేవుని ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపించాడు గనక గుంపులు 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 చేపలు రాకుండా అన్ని దూరంగా 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 వెళుతూ ఏదైతే నాణాన్ని ఏదైతే శకెలు అనేది కనబడి ఉందో ఆ అది అది కలిగినటువంటి ఆ చేప మాత్రము అది వచ్చి అతి వేగంగా హాయిగా ఆనందంతో కేరింతలు కొడుతూ స్వేచ్ఛగా వచ్చి అది ఆ గాలానికి ఉన్నటువంటి ఆ ఎర్రను తినేసి ఎప్పుడైతే అది గాలాన్ని తినేసిందో ఆ గాలం తన గుండెల గుచ్చుకొని భయంకరంగా రక్తం అనేది ప్రవహించి అది చచ్చిపోతుందండి అది చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను మరికొద్ది సమయంలో ఈ గాలాన్ని తింటే నేను చచ్చిపోతానని తెలిసినప్పటికీ కూడా నాలో ఒక షెకెలు ఉంది గనక దాన్ని తీయాలి ఆ నాణ్యాన్ని తీయాలి ఏసుక్రీస్తు పన్ను చెల్లించాలి కనుక ఏసు మాటలను నేను నెరవేర్చాలి అంటే నేను చావక తప్పదు నేను అయినా చచ్చిపోయి అయినా సరే నేను దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి అని ఒక చేప ఒక చేప భూమి గురించి నువ్వు ఆలోచిస్తే భూమి నీకు జ్ఞానాన్ని తెలియజేస్తుంది సముద్రంలోని చేపలు నీకు జ్ఞానాన్ని తెలియజేస్తాయి ఎన్నిక లేని చేపలు అంటున్నావే అలాంటి చేపలు నీకు జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు జ్ఞానాన్ని తెలియజేస్తున్నప్పుడు ఈ ప్రకృతిలో నాకే ఉంది నాకే ఉంది నేనే గొప్ప మేధావిని తత్వవేత్తను జ్ఞానిని అని చెప్పుకుంటున్న మనిషి అతనికి ఉన్న జ్ఞానం ఏ పాటిదండి అందుకే సులమోను గారు ఏమని చెప్పారంటే దేవుడు మనిషిని ఎక్కడికి పంపించాడంటే చీమల యొక్కకి వెళ్ళిపోను చీమలకి చీమల దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి అని నువ్వు ఆలోచిస్తావు ఎందుకంటే నువ్వు సోమరోడి కదా అందుకే ఏ చీమల అయితే నువ్వు వెళ్ళలేని స్థితిలో ఉన్నావో అదే చీమల్ని నీ దగ్గరికి రప్పించాడండి దేవుడు వాటికున్న డిసిప్లిన్ చూడు వాటికున్న నడవడిక చూడు వాటికున్న డిసిప్లిన్ వాటికున్న ఉన్న నడవడిక వాటి ద్వారా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి నేర్చుకునవలసినటువంటి నిజాలు ఎన్నో ఉన్నాయి ప్రేమైన వారలారా ప్రకృతిలో జరుగుతున్న ప్రతీది ప్రకృతిలో జరుగుతున్నటువంటి ప్రతిది అది దేవుని పనిని నెరవేర్చడానికే ఉన్నాయి పగటికి పగలు బోధ చేస్తున్నది రాత్రికి రాత్రి జ్ఞానాన్ని బోధిస్తున్నది ఇలాంటి రాజు లేని మిడతల గుంపు ఈరోజు పంట పొలాలను నాశనం చేయడానికి అది స్వైర వ్యవహారం చేస్తుంది వాటికి ఎవ్వరు లేరనుకుంటున్నావా వాటిని ఎవ్వరు కంట్రోల్ చేస్తున్నారు ప్రకృతిలో ఉన్న దానిని నువ్వు అనుభవిస్తూ వాటికి ఒక సమతుల్యతను చూపించినటువంటి దేవుడు మనిషి తన స్వార్థ ప్రయోజనాల ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలను అధిక రెట్లు కృత్రిమమును సృష్టించి భయంకరమైనటువంటి పొల్యూషన్కి తెరదీశాడు ప్రియమైన వారలారా ఈరోజు ఏ ప్రకృతి అయితే మనిషి మాట విన్నదో ఏ ప్రకృతి అయితే దేవుని పని చేయడానికి అది ముందుకు 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 వెళ్తుందో త్వరపడుతుందో అదే ప్రకృతి నీకోసం అదేం చేస్తుందో తెలుసా ప్రసవ వేదన పడుతుంది అది ఉచ్చరింప క్షక్కిము కాని మూలుగులతో ప్రసవ వేదన పడుతుంది ప్రసవ వేదన పడుతుంది గదిలో గోడలోని రాళ్ళు అవి ఏం చేస్తున్నాయట కేకలు వేస్తున్నాయి దూలములు రాళ్ళు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము నువ్వు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అది గమనిస్తుంది ఈ భూమి మీద నాదే జీవితం నేనే బ్రతుకు నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తాను నాకు చెప్పేది ఇవ్వడ్రా అని విర్రవీగే ప్రతి మనిషికి దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక చూద్దామా చూడండి యూదా యాకోబు పత్రిక యాకోబు మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై ఒకటవత్సరం ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి మీరేం చేయాలో తెలుసా మీరు వాక్యాన్ని అంగీకరించాలి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చేదు అందుచేత సమస్త కల్ముషమును విర్రెగుచున్న దుష్టత్వాన్ని ఏం చేయాలి చచ్చినట్టుగా మానుకోవాలి దుష్టత్వము దుష్టత్వము ఎంత నీ జీవితం నీ ఆయుష్యంత నీ బ్రతికెంత ఒక డబ్బాను కొట్టినంత మాత్రాన పొలాలల్లో బాతుల్ని వదిలినంత మాత్రాన లేకపోతే ఒక ఆడ మిడతలకి అవి వచ్చి దాడి చేయడానికి వచ్చినటువంటి మిడతలకి మగ మిడతలని నువ్వు స్టెరిలైజ్ చేసి ఒక నెగిటివ్ ఇంజెక్షన్ ఇచ్చి ఒక విష విషపు విషకారక ఇంజెక్షన్ ఇచ్చి వాటి రెండింటిని కలయిక ద్వారా వాటి రెండింటిని కలిపి వాటి సంయోగం చెందినప్పుడు ఆ ఆడ మిడతల్ని చంపాలని నువ్వు ఒక భయంకరమైన ప్లాన్ ఇస్తున్నావే ఈరోజు అవన్నీ నెరవేరుతాయా మనిషి కోపం మనిషి కోపము అనేది అనేది మనిషి ఆలోచనలు అనేవి దేవుని నీతిని నెరవేర్చినప్పుడు మీరేం చేయాలి సమస్త కలుముషమును విర్ర దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అంటే నాటబడాలి ఏంటి నాటబడాలి వాక్యం నాటబడాలి ఎక్కడ నాటబడాలి లోపల అంటే వేరు పారాలి నీ హృదయంలో వాక్యం అనేది వేరు పారాలి దేవుడు ఉన్నాడని దేవుని పని చేయాలని దేవుని పనిని ప్రకృతి నెరవేర్చుతుందని అది ఆలోచించాల్సినటువంటి మనిషి అది అర్థం చేసుకునవలసినటువంటి మనిషి అది అర్థం చేసుకోనకపోగా కన్న తండ్రి పైన వాదాల ఎక్కడండి దేవుని సంకల్పం అనేది నెరవేరుతుంది ప్రకృతి ఈ ప్రపంచంలో ప్రకృతిని చూడండి ఒక సూర్యుడు మండుచున్నాడు ఒక చంద్రుడు తనకు అప్పగించబడిన పనిని చేస్తున్నాడు ఒక గాలి తనకు అప్పగించబడిన పనిని చేస్తున్నప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ ప్రతిదీ దేవుడు చెప్పిన పనిని చేసినప్పుడు ఒక గాడిద దేవుని పనిని చేస్తుంది ఒక చేప దేవుని పనిని చేస్తుంది ఒక కోడి దేవుని మాటల్ని నెరవేర్చుతుంది చివరికి తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి చేప అది దేవుని మాటను నెరవేర్చడానికి యేసుక్రీస్తు మాటని అది నెరవేర్చడానికి అది వెళ్ళిపోతున్నప్పుడు యోన ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది అప్పుడు యోన నిద్రపోతున్నాడు ప్రతివాడు తన తన దేవతలకు తన తన దేవునికి ప్రార్థన చేసుకుంటుంటే యోన నువ్వు లేపినప్పుడు ఈ నిద్రపోతలే అని అతన్ని లేపినప్పుడు అతను జరిగిన సంగతి అంతా చెప్పడం జరిగింది మీరు నన్ను తీసి ఆ నీటిలో వెయ్యండి ఈరోజు ప్రశాంతంగా లేని స్థితిని మనం చూస్తున్నాం భయంకరమైనటువంటి భూకంపాలు భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలతో మరి ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం ఎందుకు ఎందుకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమవుతున్నాయి కారణం ఏంటి ఎందుకు ఈ దండు కదిలి వస్తుంది మిడతల దండుపాల్యం చివరి భాగాన్ని మనం రేపు ఆలోచిస్తాం కనుక లైవ్లోకి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి లైవ్ మరి ప్రతిరోజు మరి ఒక మంచి రెస్పాన్స్తో శరవేగంగా ముందుకు వెళ్తుంది మీ యొక్క ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని దేవుని వాక్యాన్ని నేర్చుకోవడంలో దేవుని పనిని చేయడంలో మనమందరము కలిసి కొనసాగాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ మరి లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలతో మరి సెలవు తీసుకుంటున్నాను బ్లెస్ యూ టు ఆల్